కొన్ని పులులు జన్యు లోపాలతో ఇతర రంగుల్లో దర్శనమిస్తుంటాయి. ఎక్కువగా ఇలాంటి పులులు తెలుపు రంగులో కనిపిస్తుంటాయి. అయితే ఒడిశా అడవుల్లో ఓ నల్ల పులి కెమెరా కంటికి చిక్కింది. ఈ పులిపై పసుపు చాలలు తక్కువ సంఖ్యలో ఉండగా అత్యధిక భాగం నలుపు రంగులోనే ఉంది. సౌమెన్ భాజ్పాయ్ అనే ఫోటోగ్రాఫర్ ఈ నల్ల పులిని ఫోటోలు తీయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని సిమ్లీపాల్ పులుల అభయారణ్యంలో ఈ నల్ల పులిని గుర్తించారు. అడవిలో ఫోటోల కోసం వెళ్ళినప్పుడు చాలా పులులు, ఇతర జంతువులు, పక్షులు కనిపించాయని సామన్ బాజ్పాయ్ తెలిపారు. ఉన్నట్టుండి ఈ నల్ల పులి రావడంతో మొదట దానిని తాను గుర్తించలేకపోయానని, ఆ తర్వాతే అది అరుదైన పులి అన్న విషయం అర్థమైందన్నారు. దాంతో ఆ బ్లాక్ టైగర్ను కొన్ని ఫోటోలు తీశానని చెప్పారు. కాగా ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో నల్ల పులులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. 60వ దశకంలోనూ ఇదే ప్రాంతంలో నల్ల పులిని చూశారు. పులుల్లో మెలనిన్ పదార్థం ఎక్కువైనప్పుడు నలుపు రంగులో కనిపిస్తాయి. పరిమాణంలో రాయల్ బెంగాల్ టైగర్ కంటే కాస్త చిన్నవిగా కనిపించే ఈ నల్ల పులులు ప్రస్తుతం దేశంలో వేళ్ల మీద లెక్కించగలిగిన స్థాయిలోనే ఉన్నాయి.